గడ్డి అన్నారంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి 17వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ నెల 18 నుంచి 23 వరకు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ వసంత్ మనోహర్ వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు వ్రతాలు చేయనున్నారు. ప్రియ భగవద్ బంధువులారా, గడ్డి అన్నవర క్షేత్రం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయంలో 17వ బ్రహ్మోత్సవాలు మనకి 18వ తారీఖు నుంచి వైభవంగా మనకి ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. శ్రీమాన్ సాతువల్లి వసంత మనోహర్ గారి చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. మా పేరు కంజర్ల వెంకట రమణాచార్యులు. ఈ యొక్క దేవాలయానికి ప్రధాన అర్చకుడుగా 4 సంవత్సరాలుగా సేవ చేసుకుంటూ ఉన్నాం. ఈ దేవాలయంలో మనకి ఈరోజు ఉదయం స్వామివారికి బ్రహ్మోత్సవాలలో పూర్వకంగా విశేషంగా వైభవంగా అభిషేకం జరిగింది. సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణతో ప్రారంభమై అంకురార్పణ వరకు కూడా జరపబడుతుంది. అలానే రేపు ధ్వజారోహణం జరపబడుతుంది. స్వామివారి దగ్గర మనకి గరుడ హోమం కూడా నిర్వహించబడుతుంది. సంతానం కోసం వేచి చూసేవారికి ఆ యొక్క ప్రసాదాన్ని కూడా లభించబడుతుంది. అదే రోజున సాయంత్రం దేవతాహ్వానం జరపబడుతుంది. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ఈ దినం నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ దినం నుంచి 23వ తారీఖు వరకు ఉంటాయండి. ఈ 21వ రోజు శ్రీవారి కళ్యాణ ఉత్సవం ఉంటుంది. 22వ రోజు ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయండి. అదే దినము లక్ష పుష్పార్చనలు కూడా జరుగుతాయండి. కాబట్టి తమ అందరూ రావాలని కోరుకుంటున్నాం. 6 రోజుల కార్యక్రమం అండి. 6 రోజులు ప్రతిరోజు ఉదయం సాయంత్రము జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రము అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణము 21వ తారీఖు శుక్రవారం సాయంత్రం జరుగుతుందండి. 21వ తారీఖు సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలిగి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. ఊరేగింపు కూడా పోలీసు పర్మిషన్ తీసుకున్నాము, మున్సిపాలిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాము, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకున్నామండి. అన్ని సజావుగా జరుపుకుని ఏర్పాటు చేస్తున్నాము. భక్తులకు ఏం చెప్పదలుచుకున్నాం? భక్తులందరూ కంపల్సరీగా పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఆశిస్తున్నామండి.